క్లాస్ లో ఏం తెలుసుకున్నాము లోక్గీత్ గురించి మనము తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆ లోక్గీత్ లో నెక్స్ట్ అంటే ఎక్కడెక్కడ ఏ ఏ పాటలు ఏంటి పాడతారు ఏ ఏ ప్లేస్ లలో ఏది అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు అదే ఇంకా ఏ ఏ ఏ దేహాత్ ఏ విలేజ్ లలో ఏ ఏ పాడతారు అనేది కూడా ఇప్పుడు మనము తెలుసుకున్నాం అన్నమాట చూడండి जंगल की जातियों आदि की भी दल गीत होते हैं जो अधिकतर बिरहा आदि में गाए जाते हैं पुरुष एक ओर और स्त्रियां दूसरी ओर एक दूसरे के जवाब के रूप में दल बांधकर गाते हैं और दिशाएं गूंजा देते हैं इस इधर कुछ काल से इस प्रकार के दलीय गायन का ह्रास हुआ है छोड़ जंगल की जातियों आदि के भी जंगल के जाति అంటే అడవుల్లో నివసించే వాళ్ళు दल गीत होते हैं వాళ్ళకు సంబంధించి కూడా दल అంటే గ్రూప్ సమూహము दल అంటే ఇక్కడ రాసం కదా दल అంటే గ్రూప్ సమూహము అనేటట్లు दल गीत जो అధికతర్ ఎక్కువగా కూడా ఇది దేనికి సంబంధించింది బిరహ ఆది మే గాయే జాతే హై బిరహ రూపంలో వీళ్ళు పాడతారు అన్నమాట బిరహ అనేది ఎక్కడ పాడతారు ఎక్కువ బిరహ అనేది ఇక్కడ పాటలుతున్నానా ఎక్కువగా ఈ పంజా ఎటు సైడ్ కదా పాడేది బిరహ ఆదిమే గాయే జాతే పురుష్ ఏక్ ఓర్ ఔర్ స్త్రీ దూసరి ఓర్ పురుష్ అంటే జెంట్స్ ఒక సైడు స్త్రీలు ఒక సైడ్ నిలబడి ఔర్ దిశాయే దూసరి ఓర్ ఏక్ దూసరేకే జవాబ్ కే రూప్ మే దల్ బాంధకర్ గాతే హై మరియు వాళ్ళు ఒకటి ఒకరొకరుగా అంటే పురుషులు వేరుగా స్త్రీలు వేరుగా నిలబడి ప్రశ్న క్వశ్చన్ ఆన్సర్స్ లెవెల్లో పాటలు పాడుతూ ఉంటారు అన్నమాట దల్ బాంధకర్ ఒక్కొక్కరు ఒక్కొక్క దళంగా ఏర్పడి और दिशाए गूंजा देते हैं दिशाए दिशा अंटे आ दिश अंटे फोर साइड्स कूडा साउंड्स अनेदि एक्कुव वस्तू उंटुंदि आ विधंगा गट्टी गट्टिगा पाडतारु पर इधर कानी कुछ काल से इस प्रकार के दलीय गायन का ह्रास हुआ है కొంతమంది ఇటువంటి పాటలను అవహేళన హ్రాష్ అంటే అవహేళన చేసేవాళ్ళు హ్రాష్ అంటే అవహేళన హ్రాష్ అంటే అవహేళన చేసేవాళ్ళు అన్నమాట అటువంటి పాటలను ఏక దూసరే కే ప్రకార్ కే బడే లోకప్రియ గానే ఆల్హాక్ కే హై ఒకరొకరుగా పాడుకునే ఎక్కువ లోకప్రియమైన లోకప్రియమైన గీతాల్లో లోక్గీతులలో ఆల్హా అనేది ఒకటి అన్నమాట ఇది ఎక్కువగా ఎక్కడ పాడతారో చూడండి అధిక తరిగే బుందేల్ కడిమే గాయే జాతే హై ఆరంభమేతో ఇస్కే చందల్ రాజా ఓకే రాజకవి జగనిక్ సే మానా జాతా హై జిస్నే ఆల్హా ఊదల్కి వీరతాక అప్నే మహాకావ్యమే బర్ఖాద్ కియా హై पर निश्चय ही उसके छंद को लेकर जन बोली में उसके विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा और ये गीत हमारे गाँवों में आज भी बहुत प्रेम से गाए जाते हैं इन्हें गाने वाले गाँव गाँव ढोलक लिए गाते फिरते हैं इसी की सीमा पर उन गीतों का भी स्थान है जिन्हें नट रसिया पर खेल करते हुए गाते हैं अधिकतर ये गद्य पद्यात्मक है और इनके अपने बोल है चूँगी एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाना आल्हा है आल्हा अने पाट ओकटि चाला लोकप्रियमैनदि आल्हा आल्हा इवन्नी कूडा मनकु एग्जाम लो आल्हा गीत के बारे में बताओ बिरहा गीत कहां कहां गाए जाते हैं ई विधंगा अडुगुतारु नन्नु क्वेश्चन्स चूडंडि आल्हा अधिकतर ఎక్కువగా ఇది బుందేల్ఘడ్ మే గాయే జాతే హై బుందేల్ఘడ్ అంటే ఇవన్నీ కూడా నార్త్ సైడ్ ఉండేట్నాన బుందేల్ఘడ్ అనే ఊర్లో రాజ్యంలో ఇది పాడతారన్నమాట అంటే రాజస్థాన్ సైడ్ ఆరంభతో ఇస్కా చందేల్ రాజా ఓకే రాజకవి జగన్క్ సే మానా జాతా హై ఇది ఎక్కువగా ఆరంభించింది ఫస్ట్ ఆరంభించింది ఎవరు అంటే బుందేల్ఘడ్లో చందేల్ రాజా ఓకే చందేల వంశస్థుల రాజులు వాళ్ళ రాజకవి ఎవరు జగనిక్ రాజకవి ఎవరు జగనిక్ ఈయన దీన్ని ప్రారంభించినట जिसने आल्हा ऊदल की वीरता का अपने महाकाव्य में बखराया किया गए ईन आल्हा ऊदल अना आयन योक्का ये काव्य में एक्कुगा तिलिपिनाडु अन्नमाट पर निश्चित ही उसके छंद को लेकर जन बोली में उसके विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा और गीत का हमारे गाँव में आज भी बहुत प्रेम से गाए जाते हैं वेरे कवल अने वाळ्ळु कूडा ई आल्हा अने दानि तीसुकोनि पाठं चेप्पिनारु అయినా కూడా వాళ్ళ వాళ్ళ విలేజ్లలో దీనిలను ఎక్కువగా అటు సైడ్ పాడుకునే వాళ్ళని చెబుతూ ఉన్నారన్నమాట ఇన్హే గానే వాళ్ళే ఈ ఆల్హా అనే పాటలు పాడేవాళ్ళు ఎక్కువగా గావ్ గావ్ డోలక్ లియే గాతే ఫిర్తే హై గావ్ గావ్ అంటే విలేజ్ విలేజ్లను డోలక్ డోల్ తీసుకొని తిరుగుతూ పాడతారన్నమాట ఇసీకి సీమా పర్ ఉన్ గీతం కా భీ స్థాన్ హై అదేవిధంగా సీమా అంటే హద్దు ఈ విధంగానే వాళ్లకు ఆ వాళ్ళ పాటకు సంబంధించి విశేషమైన ప్రాముఖ్యత అనేది ఉంది అదే కాకుండా అదేవిధంగా కాకుండా
జిన్హే నట్ రసియోం పర్ ఖేల్ కర్తే హుయే గాతే హై. తిరుగుతూ పాడడం అనే కాకుండా నట్ రసియోం పర్, నట్ రసియోం పర్ అంటే తాడు కట్టుకొని తాడు పైన నిలబడి కట్టె పట్టుకొని తిరుగుతూ ఉంటారు చూడనా, ఈ రెండు కట్టెలు కట్టేసి పైన తాడు కట్టేసింటారు. ఆ తాడు పైన ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ నిలబడి దానిపైన నడుచుకుంటూ కట్టె బ్యాలెన్స్డ్గా పట్టుకుంటారు చూడండి, అంటే దొమ్మరంలో ఏదో అంటారు. అట్లా విధంగా పాడే వాళ్ళను ఈ పాటలు కూడా దాని కిందికి వస్తాయి, ఆల్హా అనే దాని కిందికి వస్తాయన్నమాట. అధికతర ఏ గద్య పద్యాత్మక ఎక్కువగా ఇవి గద్య పద్యాత్మక. గద్య అంటే కహానీలు మరియు పద్య అంటే పోయమ్స్ లాగా కూడా ఉంటాయన్నమాట. అవు ఇన్కే అప్నే బోల్ హై, ఆ పాటకు సంబంధించి దాని బోలియా, బోలియా అంటే రచనలు అనేవి ఉంటాయి అని చెబుతూ ఉన్నారన్నమాట. అనంత సంఖ్య అప్నే దేశ్ మే శ్రీయోంకే గీతోంకి హై, హైతో ఏ గీత్ భీ లోకగీత్ హి పర్ అధికతర్ ఇన్హే ఔరతో హి గీత్ హై, ఇన్హే సిర్జాతే భీ అధికతర్ వహీ హై, వేసే మర్ద్ రచనే వాళ్ళు యా గానే వాళ్ళకి భీ కమీ నహీ హై, పర్ ఇన్ గీతో కా సంబంధ విశేషత స్త్రీయో సే హై, ఇస్ దృష్టి సే భారత్ ఇస్ దిశా మే సభీ దేశో మే భిన్న హై, క్యోంకి సంసార్ కే అన్ని దేశో మే స్త్రీయో కే అప్నే గీత్ మర్దో యా జన్ జన గీతో సే అలగ్ ఔర్ భిన్న నహీ హై, మిలే జులే హీ హై. చూడండి, అనంత సంఖ్య అప్నే దేశమే, ఎక్కువగా చెప్పాలంటే మన దేశంలో స్త్రీయోంకి గీత్కి హై, స్త్రీలకు సంబంధించిన పాటలు అనేటివి కూడా ఉన్నాయి. తో ఏ గీత్ బి లోకగీత్ హి హై, ఇవి కూడా లోకగీత్ అనే చెప్తారు. పర్ అధికతర్ ఇన్హే ఔరతే హి గాతే హై, కానీ ఎక్కువగా వీటిని ఆడవాళ్ళే పాడతారనమాట. ఇన్హే సిర్జతి బి అధికతర్ వహి హై, సిర్జితి అంటే రచించే వాళ్ళు, రచయిత రచనే వాళ్ళు, సిర్జతి అంటే రచనే వాళ్ళు, రచించే వాళ్ళు, రాసేవాళ్ళు, వహి హై వాళ్ళే అనమాట. వేసే మర్ద్ రచనే వాళ్ళు యా గానే వాళ్ళకి బి కమీ నహి హై, ఆ విధంగా అనుకుని మగవాళ్ళు రాయటం లేదని కాదు, వాళ్ళు కూడా రాస్తున్నారు పాడుతున్నారు అనమాట. పర్ ఈ గీతం కా సంబంధ విశేషత, ఎక్కువగా ఈ పాటలు అనేటి ఆడవాళ్ళు అనేదే స్త్రీయోం సేహి హై, ఆడవాళ్ళే రచిస్తారు పాడతారనమాట. అంటే చూడండి నాన్న, ఇప్పుడు నార్త్ సైడ్ ఏంటంటే గోద్బరాయి అంటే మామూలుగా మనము వీళ్ళకి ఫంక్షన్ అనేది చేస్తాం కదా కడుపుతూ ఉండే వాళ్ళకు, అటువంటి దాళ్లకు దీళ్లకు ఎక్కువ ఆడవాళ్ళనే కదా పిలిచింది, అటువంటి పాటలు అవి ఆడవాళ్ళని రచించేటి అనేది. ఇస్ దృష్టి సే భారత్ ఇస్ దిశామే సభీ దేశమే భిన్న హై, ఆ దృష్టితో చూస్తే కనుక భారతదేశం అన్ని దేశాల కంటే చాలా భిన్నంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆడవాళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ పాటలు ఉన్నాయి. క్యూంకి ఎందుకంటే సంసార్కే అన్ని దేశమే, ప్రపంచంలో ఉండే దేశాల కంటే కూడా స్త్రీయోంకే అప్నే గీత్ మర్దో యా జన్ గీతోంకే అలగ్ ఔర్ భిన్న నహీ హై, స్త్రీలు రచించేటి ఇప్పుడు జెంట్స్ కూడా రచిస్తూ ఉన్నారు, అలగ్ నహి హై ఒకటేగా వాళ్ళు కూడా ఇప్పుడు పెడుతున్నారు, మిలే జులేహి హై ఇప్పుడు కలిసిమెలిసిగా చేస్తూ ఉన్నారు, ఇంతకుముందు ఎక్కువగా ఆడవాళ్ళే చేసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు కూడా కలిసి చేస్తూ ఉన్నారని చెబుతూ ఉన్నారనమాట. త్యోహారో పర్ నదియో పర్ నహాతే సమయకే నహానే జాతే హుయే రాహుమే వివాహకే మటుకోడు త్యో జోనారు కే సంబంధియోకే లియే ప్రేమయుక్త గలికే జన్మదిన్ ఆది సభీ అవసరంకే అలగ్ అలగ్ గీత హై, జో స్త్రీయా గాతీ హై ఇన్ అవసరం పర్ కుచ్ ఆజ్ సే హీ నహీ బడే ప్రాచీన కాల్ సే వే గీత్ రహీ హై, మహాకవి కాళిదాస్ ఆదినే భీ అప్నే గ్రంథో మే అప్నే గీతోం కా హవాలా దియా హై, సోహర్ బాణి సెహరా ఆది ఉన్కే ఆనంత్ గానంతో మే కుచ్ హై, వేసే తో బారహ మాసో పురుషోం కే సాత్ నారియా భీ గాతీ హై. చూడండి, త్యోహారో పర్ నదియో మే నహాతే సమయ పండగలప్పుడు, ఇవన్నీ ఎక్కువగా ఆడవాళ్ళు చేసే పాటలు అనమాట. చూడండి, త్యోహారం పర్ నదియోం పర్ నహాతే సమయ పండగలప్పుడు నదుల్లో స్నానం చేస్తూ పాటలు పాడతారు. నహానే జాతే హుయే రాహుమే స్నానానికి వెళ్ళేటప్పుడు దారిలో కూడా, అంటే నదులకు వెళ్ళేటప్పుడు దారిలో కూడా, రాహ్ అంటే మార్గ్, రాహ్ అంటే ఏంటి నానా మార్గ్, వే మార్గము దారి, దారిలో కూడా. నెక్స్ట్ వివాహాలు అంటే పెళ్ళిళ్ళప్పుడు, మట్కోడు ఏదైనా ఫంక్షన్లప్పుడు, క్యోనాసు అంటే ఏదైనా ఫంక్షన్ జన్మదినం ఇట్లా చేసుకుంటారు కదా, సంబంధియోంకే లియే ప్రేమయుక్త గలీకే అంటే సంబంధులు ఎవరైనా వాళ్ళ వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు అప్పుడు ఒక ఫంక్షన్ లాగా ఏర్పాటు చేస్తారు, గెట్ టుగెదర్ అట్లా మాదిరి, జన్మదిన్ మరియు అదే కాకుండా బర్త్డేలు ఆది సభీ అవసరంకే దీనికి సంబంధించిన అలగ్ అలగ్ గీత్ హై, దానికి సంబంధించిన పాటలు అనేటివి కూడా వీళ్ళు పాడతారు. జో శ్రీయా గాతీ హై ఇవి ఎక్కువగా ఎవరు పాడతారనమాట, ఆడవాళ్ళు అనేది. ఇన్ అవసరం పర్ కుచ్ ఆజ్ సే హీ నహీ బడే ప్రాచీన కాల్ సే వే గాతీ రహతీ హై, ఇప్పుడే కాదు పురాతన కాలం నుంచి కూడా ఈ పాటలు అనేవి పాడుతూ వస్తున్నారు. మహాకవి కాళిదాస్ ఆది నేబి అప్నే గ్రంథోమే, కాళిదాస్ కూడా, మహాకవి కాళిదాసుడు కూడా తన గ్రంథాలలో
ఉనికి గీతం కా హవాలా దియా హై వాళ్ళ గీతాలను ఇక్కడ రచించినాడు అన్నమాట ఈయన కాళిదాస్ తన గ్రంథాల్లో కూడా. సోహరు బాణి సెహరా ఆది అనేక్ అనంత్ గానో మేసే కుచ్ హై ఇట్లా ఈయన రచించిన పాటలలో ఎక్కువగా ఇవి ఉన్నాయన్నమాట. సోహరు సావరా నెక్స్ట్ సెహరా ఇవన్నీ కూడా ఈయన రచించిన పాటలు కొన్ని ముఖ్యమైనవి అని చెప్తున్నారు. నెక్స్ట్ వేసే తో బారహ్ మాస్ పురుషోంకే సాత్ నారియాబి గాతే హై బారహ్ మాస్ అనింది కదా అది స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి పాటలు పాడతారనమాట. ఆ పాటలు అనేటి బారహ్ మాస్ అనే సంబంధించిన ఒకటి ఇది. ఏక విశేష బాత్ యహ్ హై కి నారియోంకే గానే సాధారణత అకేలే నహి గాయే జాతే హై మామూలుగా చెప్పాలంటే నారియోంకే గానే ఆడవాళ్ళు ఎక్కువగా ఒకటిగా ఉండి పాడరు అనమాట. వాళ్ళు వీళ్ళు కూడా హెల్ప్ వస్తారు వాళ్ళకు. అకేలే నహి గాయే జాతే హై అంటే వాళ్ళకు హెల్ప్గా ఎవరు దల్ బాంధకర్. దల్ అంటే ఏంటి గ్రూప్ ఒక సమూహంగా గ్రూప్గా కూర్చొని వాళ్ళు పాడతారనమాట. అనేక కంట ఏక సాత్ ఫుట్తే హై యద్యపి అధికతర్ ఉన్మే మేలు నహి హోతా ఫిర్ భీ త్యోహారా ఓ శుభ్ అవసరం పర్ వే బహుత్ హీ భలే గాతే లగతే హై అందరూ గ్రూప్గా ఒక సమూహంగా కూర్చొని పాటలు అనేది పాడతారు. వాళ్ళు పాడే పాటలు ఆ రాగం అనేది అంటే వాళ్ళ వాళ్ళ మాటలు అనేది మేల్ నహి హోతా కలవదు కలగకపోయినా కూడా వాళ్ళు అందరూ కలిసి గ్రూప్గా కలిసి పాడతారనమాట. గావో ఔర్ నగరోమే గాయకోంక భీ హోతీ హై మరియు గావో ఔర్ నగరోమే విలేజ్లలోనే కాదు ఆ పట్టణాల్లో కూడా గాయకులు అనేవాళ్ళు ఉన్నారు. గాయక గాయక అంటే పెళ్ళిళ్ళప్పుడు ఇప్పుడు ఆర్కెస్ట్రా అనేది పెడుతున్నారు చూడన అటువంటివి అన్నమాట. జో వివాహ జన్మ ఆదికే అవసరం పర్ గానే కేలియే బులాలి జాతి హై చూడండి జో వివాహ్ ఔర్ జన్మదిన్ వివాహాలకు మరియు జన్మదినానికి సంబంధించి వీళ్ళను పిలుస్తారనమాట. ఏది ఇది ఆర్కెస్ట్రా అంటారు చూడండి పెళ్ళిళ్ళకు దీనికి పిలుస్తారు అది. పర్ సభీ ఋతువు మే శ్రియా ఉల్లాసిత్ హోకర్ దల్ బాంధకర్ గాతీ హై అన్ని ఋతువులకు సంబంధించి పాటలు ఉన్నాయి దానికి వీళ్ళు దల్ బాంధకర్ ఒక గ్రూప్గా పాడతారనమాట స్త్రీలు. పర్ హోలీ బర్సాత్ కి కజరీ ఆదితో ఉనికి అప్నీ చీజ్ హై జో సుంతే హి బంతీ హై ఇవన్నీ కూడా ముందు ముందు ఏర్పరచుకున్నా కూడా హోలీ బర్సాత్ హోలీ అంటే కలర్స్ చల్లుకునే కదా బర్సాత్ అంటే సావన్ అంటే ఈ రైనీ సీజన్లో ఇటువంటి అప్పుడు దాని కజరీ దానంతటా అవే వచ్చేస్తాయన్నమాట. కజరీ కజరీ అంటే ఏంటంటే మనం కూర్చొని పాడుతూ ఉంటారు చూడండి వాళ్ళు కజరీ లాగా పెట్టుకొని పాడుతూ ఉంటారు అది. ఆదితో ఉనికి అప్ని చీజ్ హై వాళ్ళు వాళ్ళు ఓన్గా రచిస్తారు. జో సుంతే హి బంతి హై అది వినడం ద్వారానే రాస్తారనమాట. పూరబ్కి బోలియో మే అధికతర్ మైథిలి కోకిల్ విద్యాపతికి గీత్ గాయే జాతే హై పూరబ్కి ఓన్ పూరబ్ అంటే ఏంటన్నా పూరబ్ అంటే తూర్పు సైడ్ అటు సైడ్ ఎక్కువగా మైథిలి శరణ్ గుప్తు ఆయనకు సంబంధించిన పాటలు అనేటి మైథిలి కోకిల అని అంటారు. అటువంటి పాటలు అనేటి ఎక్కువగా విద్యాపతి ఈయనకు సంబంధించిన పాటలు అనేటి ఎక్కువగా పాడుతూ ఉంటారు. పర్ సారే దేశకే అయినా కూడా అంత దేశంలో కూడా కశ్మీర్ సే లేకర్ కన్యాకుమారి తక్ అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అంటే పై నుంచి కింది వరకు అంటారు కదా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తక్ అవురు కాటియావాడ గుజరాత రాజస్థానీసే ఉడిసా ఆంధ్ర తక్ అప్నే అప్నే విద్యాపతి హై మరి అదే కాకుండా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇట్లా ఫోర్ సైడ్స్ అనేట అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పై నుంచి కింది వరకు అనేటట్టు మరియు కటియావాడ గుజరాత్ రాజస్థానీ ఇటు సైడ్ కటియావాడ గుజరాత్ రాజస్థానీ ఉడిస్సా ఆంధ్ర ఇప్పటి వరకు అప్నే అప్నే విద్యాపతి హై ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రాలకు విద్యాపతి విద్యాపతి అంటే ఇక్కడ ఏంటంటే పాటలు పాడే వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు ఏ దేశానికి సంబంధించి ఆ దేశ ఆ రాష్ట్రానికి సంబంధించి కవులు అనేవాళ్ళు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. శ్రియా డోలక్కి మదస్సే గాతీ హై అధికతర్ ఉన్కే గానే కే సాత్ నాచ్ కా భీ ఫుట్ హోతా హై గుజరాత్ కా ఏక ప్రకార్ కా దళీయ గాయన్ గర్బా హై జిసే విశేష బిధిసే ఘోరే మే ఘూమ్ ఘూమ్ కర్ ఔరతే గాతీ హై చూడండి శ్రియా డోలక్కి మదస్సే గాతీ హై స్త్రీలు ఎక్కువగా డోలు పెట్టుకొని పాడతారనమాట. అధికతర్ ఉన్కే గానే కే సాత్ నాచ్ కా భీ ఫుట్తే హై ఎక్కువ వీళ్ళు పాటతో పాటు డ్యాన్స్ అనేది కూడా చేస్తారు. గుజరాత్ కా ఏక ప్రకార్ కా దళీయ గాయన్ గుజరాత్ సైడు పాడే ఒక ముఖ్యమైన పాట ఏదంటే గర్బా గర్బా వీళ్ళు దసరా అప్పుడు చేస్తారు చూడన్నా గుజరాత్ సైడ్ వాళ్ళు ఈ దసరా అప్పుడు ఆ పాటలు అనేవి పాడతారు. జిసే విశేష విధిసే ఘేరేవే ఘూమ్ ఘూమ్కర్ ఔరతే గాతీ హై ఎక్కువగా విశేష అవసరం పర్ ఘేరే అందరూ కూడా గుమికిడి గ్రూప్ గ్రూప్గా ఇట్లా రౌండ్గా తిరుగుతూ పాడతారు. సాత్ హి లడకియా భీ బజాతీ జాతీ హై జో బాజవ్ కా కామ్ కర్తీ హై మరి అదే కాకుండా లడకియా పెళ్లి కానీ యువతులు కూడా దాంట్లో పాల్పంచుకుంటారు. ఇన్సే నాచ్ గానా సభా సాత్ సాత్ చెల్తే హై ఇందులో పాటలు డ్యాన్స్ రెండు ఒకటేగా రావాలన్నమాట పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. వస్తుత నాచ్ హి హై ఇది మామూలుగా చెప్పాలంటే డ్యాన్సే అనమాట.
సభీ ప్రాంతమే యహ లోకప్రియ హో చలాహాయ్ అన్ని ప్రాంతాల్లో కూడా ఇది లోకప్రియ గానంగా అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ సైడ్ ఇటు సైడ్ వీళ్ళు గుజరాత్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా ఇటు సైడ్ కూడా పాడుతున్నారు అనమాట. అంటే ఏది నాన్న ఇది తీసుకొని స్టిక్స్ తీసుకొని కోలాటం అంటారు చూడండి, దానిని తీసుకొని పాడతారు చూడండి అది. ఇసీ ప్రకార్ హోలీ కే అవసర్ పర్ బ్రజ్ మే రసియా చల్తా హై జిసే దల్ కే దల్ లోక్ గాతే హై సియా విశేష తౌర్ పర్. అదేవిధంగా హోలీకే అవసర్ పర్ హోలీ అప్పుడు కూడా నార్త్ సైడ్ బ్రజ్ మే, బ్రజ్ అంటే ఈ రాజస్థాన్ ఇటు సైడ్, రసియా చల్తా హై జిసే దల్ బాంధకర్ అందరూ గ్రూపులుగా ఏర్పడి ఈ పాటలు అనేది హోలీ అప్పుడు కూడా రంగులు చల్లుకుంటూ పాడతారనమాట. ఇవి ఎక్కువగా సియా విశేష తౌర్ పర్ పాడితే గాతే హై ఎక్కువగా ఆడవాళ్ళు. నేను గావ్ కే గీతం కే వాస్తవ్ మే అనంత్ ప్రకార్ హై, విలేజ్లలో పాడే పాటలలో చాలా ఎక్కువ అనంత్ అంటే ఎండ్ అయిపోయినా చాలా వస్తూనే ఉంటాయన్నమాట. అనంత్ ప్రకార్ హై జీవన్ జహ ఇట్లా ఇట్లా అకర్ లహరాతా హై వహ భల ఆనంద్ కే స్రోతం కే కమీ హో సక్తి హై. మన జీవితము ఎక్కడైతే ఇట్లా ఇట్లా అకర్ లహరాతా హై, ఇట్లా ఇట్లానా అంటే గర్వపడ్డము, లహరాన అంటే తిరుగుతూ ఉండడం, అంటే మనం ఎక్కడ ప్రకాశవంతంగా అంటే మనం ఆహ్లాదకరంగా ఉంటామో వహ బల ఆనందం అనేది కూడా ఉంటుంది. ఉద్దాము జీవన్కేహి వహాకే అనంత సంఖ్య గానేకే ప్రతీక హై, అక్కడే ఎక్కువగా పాటలు పాడేవాళ్ళు అనే వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇది నాన్న లోకగీత. లోకగీత అంటే ఏం లేదు నాన్న ఇక్కడ, లోకగీత అంటే మామూలుగా జానపద గీతాలు. లోకగీత అంటే మీనింగ్ ఏంటి, జానపద గీతాలు. ఎక్కడెక్కడ ఏ ఏ ఊళ్ళలో ఏ పాటలు పాడుతున్నారు, బిరహ విదేశీయ అంటే నార్త్ సైడ్ ఏది దక్షిణ సైడ్ ఏది ఇట్లా ఎక్కడెక్కడ ఏ ఇప్పుడు శ్రావణ మాసం అప్పుడు ఒకటి, బారహ మాసం ఒకటి, చైత్ర మాసం అప్పుడు ఒకటి, ఏటప్పుడు ఏ పాటలు పాడతారనేది ఇక్కడ ఈ లెసన్లో మనకు ఎవరు భగవతీ శరణ్ ఉపాధ్యాయ ఇలా చెబుతూ ఉన్నాను అనమాట. అంటే ఎక్కువగా ఆడవాళ్ళు పాడేటి ఏంటి, మగవాళ్ళు పాడేటి, గ్రూప్గా పాడేటి, ఇట్లా ఈ విధంగా చెబుతున్నారు. ఇది లోక్ గీత్ అంటారు దీన్ని. చూడండి ఇక్కడ మనకు కొన్ని భాషాకి బాత్ ఇచ్చినారు చూడండి. కోష్టక్ మే దీ గయి సూచనా పడియా ఓ ఉన్కే అనుసార్ కేజీయే సాధనా త్యోహా దేహాత్ పర్యాయ వాచి శబ్ద సాధన ప్రాక్టీస్ చేయడం అంట. సాధన్ త్యోహార్ అంటే పర్వు, దేహాత్ అంటే గావ్. సజీవు పరదేశీ శాస్త్రీయు విలోమ శబ్ద సజీవ్ నిర్జీవు రాసాను చూడండి. పరదేశ్ విదేశ్, విదేశ్ అన్నా కూడా పరదేశ్ అన్నా కూడా రెండో ఒకటి. నెక్స్ట్ శాస్త్రీయ అశాస్త్రీయ చూడండి మా శాస్త్రీయ అశాస్త్రీయ శాస్త్రీయ అశాస్త్రీయ. నెక్స్ట్ యహ ఆదివాసీ కే సంగీత హై వచన్ బదల్ కర్ వాకి ఫిర్ సే లిహే. యహ ఆదివాసీ కే అంటే ఏ ఆదివాసియోకే సంగీత హై అని రాస్తాం. సూచనా పౌడియే ఔర్ లోక్ ఉన్కే అనుసార్ కీజియే లోకగీత్ లోకతంత్ర లోక్ శబ్దకే శబ్ద బనే దో శబ్ద లిఖియే లోక్తో మళ్ళీ ఇంకా కొన్ని రాయమంటున్నారు. గాయక్ కవి లేఖక్ లింగ్ గాయక్ గాయిక చూడండి లింగ్ చూడండి. లింగ గాయక్ గాయిక గాయకు లింగ గాయిక. నెక్స్ట్ ఏమొస్తుంది కవి, కవి మీ కవికి కవయిత్రి లేఖక్ లేఖిక లేఖక్ లేఖిక ఇవి లింగ్ అనేటి. నెక్స్ట్ ధర్మ మాసు దిన్ను ఉత్సాహ ఇక ప్రత్యేక చోడక వాక్య ప్రయోగ కీజే ధర్మ ధార్మిక్ చూడండి. ధర్మ ధార్మిక్ ఇక ప్రత్యేక చేర్చమన్నారు కదా. నెక్స్ట్ మాసిక్ మాస్క్ మాసిక్ నెక్స్ట్ దిన్ దైనిక్ ఇక్ చేర్చమన్నాడు. ఉత్సాహ ఉత్సాహ ఔత్సాహిక్ ఔత్సాహిక్ ఈ విధంగా ఇక్ చేర్చి రాయమంటున్నారు. నెక్స్ట్
చూడండి ఇన్హే సమజే ఔర్ అంతర్ స్పష్ట కీజియే ఉపేక్ష అపేక్ష ఉపేక్షించడం అంటే నిర్లక్షించడం అపేక్ష అంటే ప్రతిఫలం కృతజ్ఞ కృతజ్ఞ ఇట్లా దీని మధ్య డిఫరెన్స్ తెలిసి ఉంటున్నారు नीचे दिए गया उदाहरण समझिए उसके अनुसार दिए गए वाक्य बदलिए स्त्रियों के द्वारा गीत गाए जाते हैं गाए जा रहे इलाम दाने बटी इंका को इच्छारो अभी मेरा से लोकगीत गाव का संगीत है उदाहरण क्या लोकगीत गाव का संगीत है क्वेश्चन आंसर स्लागत चूँ परियोजना कार्य मन टेस्ट बुक इच्छा परियोजना कार्य यहाँ दिए गए चूँ संगीत मानव की विश्वव्यापी व्याप्ति भाषा है संगीत अनेनवड़ की విశ్వవ్యాపక భాష అన్నమాట ఎవరు చెప్పిందంటే లోక్తంత్ర లోక్ఫలోనే ఇది నాన్న లోక్గీత్ అనే పాట మనకు ఈరోజు లోక్గీత్ గురించి తెలుసుకుందాం లోక్గీత్ అంటే ఏంటి అంటే జానపద గీతాలు ఎక్కడెక్కడ ఈ పాడుతూ ఉంటారు ఎక్కువగా అనేది మనకు ఇక్కడ చెబుతూ ఉన్నారు ఎక్కడెక్కడ ఏ ఊళ్ళలో బారహ్మాసు ఇట్లా చైత్ర ఇట్లా ఏ లోక్గీత్ ఉన్నాయో అవన్నీ కూడా కవి ఎవరు భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ ఇంకా జన్ 1910 ఇక్కడ మనకు లోక్గీత్ గురించి చెప్తున్నారు అన్నమాట లోక్గీత్ అంటే విలేజ్లలోనూ మరియు దేవునికి సంబంధించి వాళ్ళు అంటే శాస్త్రీయ సంగీతం అనేది దీనికి అవసరం లేదు మామూలుగా మనం ఇప్పుడు చూడండి మనం స్నానానికి వెళ్తాము స్నానం చేసేటప్పుడు బాత్రూంలో మామూలుగా పాటలు ఆడతా పాట పాడుతూ ఉంటాం ఏదో ఒకటి ఊతకడం లాగా వస్తుంది చూడండి అట్లా లోక్గీత్ ఇలా ఇలాంటివి అనేటివన్నీ లోక్గీత్ అనే దాని కిందకి వస్తాయి నాన్న ఇది ఇక్కడ చూడండి మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు క్వశ్చన్ ఆన్సర్స్ నెక్స్ట్ ఏమి ఇచ్చినారు ఇక్కడ लोकगीत गांव का संगीत है उदाहरण क्या लोकगीत गांव का संगीत है लोकगीत गांव का संगीत है ना ఈ విధంగా రాయాలన్నమాట స్త్రీ డోలక్ కి మదస్య గాతీ హై దీని మనం ఏం రాస్తాం క్యా స్త్రీ డోలక్ కి మదస్య గాతీ హై క్వశ్చన్ మార్క్ లేకుంటే స్త్రీ డోలక్ కి మదస్య గాతీ హై ना ఇట్లా లోకగీత్ కే కయీ ప్రకార్ హై క్యా లోకగీత్ కే కయీ ప్రకార్ హై లోకగీత్ కే కయీ ప్రకార్ హై ना అంటే క్వశ్చన్ మనమే ఆన్సర్ మనమే ఈ విధంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ చూడండి పేడ్ పర్ బడా పక్షీ హై పర్ ఉస్కే ఛోటే ఛోటే పర్ హై హల్ చల్నే కే యాత్ర హై కిసాన్ కే సమస్య హల్ నహీ హై ఇక్కడ పేడ్ పర్ అని ఇచ్చినారు ఒకదాని పైన పేడ్ పర్ బడా పక్షీ హై పేడ్ పర్ అంటే ఇక్కడ మీద అని వస్తుంది చెట్టు మీద ఒక పెద్ద పక్షి ఉంది పర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ కానీ ఉస్కే ఛోటే ఛోటే పర్ హై చిన్న చిన్న రెక్కలు ఉన్నాయి ఇక్కడ పర్ అనేది ఎన్ని మీనింగ్ల కింద వస్తుంది ఫస్ట్ వచ్చిన పర్ వచ్చి మీద అని వస్తుంది ఇంకొక పర్ కాణి అని వస్తుంది ఇంకొకటి పర్ర అనేది వస్తుంది చిన్న చిన్న రెక్కలు ఉన్నాయి అనేటట్లు అంటే ఒక పర్ర అనేది ఎన్ని మీనింగ్లను ఇస్తుంది ఒక సెంటెన్స్ కానీ నెక్స్ట్ అండి హల్ చలానేసే మాత్రహి కిసాన్కి సమస్య హల్ నహి హోతి చూడండి హల్ చలానే హల్ అంటే ఏమొస్తుంది నాగలి ప్లౌ हल चलाने से मात्र ही किसान की समस्या హల్ నహి హోతి చూడండి మనకి ఇక్కడ ఏమిచ్చినారు ఈ హల్ 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 చలానేసే హల్ అంటే ఇక్కడ ఏమొస్తుంది నాగలి హల్ చలానేసే మాత్రహి దాని వల్లనే కిసాన్కి రైతులకు సమస్యయే సమస్యలు అనేటి హల్ నహి హోతి అంటే ఇక్కడ హల్ ఏమొస్తుంది ప్లవనే వస్తుందా కాదు నాగలి కాదు సాల్వ్ కాలేదు హల్ నహి హోతి సమస్య సాల్వ్ కావు అంటే రైతులు నాగలి దున్నడం ద్వారానే వాళ్ళ సమస్యలు అనేటి సాల్వ్ అవుతాయా అనేటట్లు ఇక్కడ సాల్వ్ కావు ఇది సాల్వ్ కాకపోవడం ఇది హల్ అంటే ప్లవ్ నాగలి అంటే ఈ హల్ అనేది ఎన్ని విధాలుగా యూజ్ చేసుకుంటాము ఇక్కడ మనకు చెబుతున్నారు ఇది నాన్న మనకు ఈరోజు లోక్గీత్ పాట గురించి ఈ లోక్గీత్లో మనకు కొన్ని సెంటెన్స్ ఇచ్చారు కదా కింద ఇచ్చేది చూడండి ఫస్ట్లో నుంచి ఇచ్చినారు చూడండి మధుర సంగీత్ ఆత్మకే తాప్ కో శాంత్ కర్ సక్తా హై ఎవరు చెప్పినారు మహాత్మా గాంధీజీ ఏం చెప్పినాడు మధుర సంగీత్ మధుర్ అంటే అందమైన సంగీతము ఆత్మకే తాప్ కో శాంత్ కర్ చాతా హై ఆత్మ
తాపాన్ని వేడిని అంటే మనసు యొక్క వేడిని తగ్గింపజేస్తుందన్నమాట. ఎవరు చెప్పింది? మహాత్మా గాంధీజీ. అంటే మధురమైన సంగీతం అనేది మన మనసును ప్రశాంతంగా ఉంచుతుందని అర్థం. నెక్స్ట్ చూడండి, సంగీత టూటే హుయ హృదయకి ఔషధి హై. ఎవరు చెప్పింది ఇది? హంట్ లే హంట్ అనే ఆయన. సంగీత్ టూటే హుయే హృదయకో, సంగీతం అనేది విరిగిపోయిన మనసుకు ఒక మందు లాంటిది అని చెప్పాడనమాట. సంగీత్ కా దూసరా నామ్ సంజీవని హై. ఎవరు చెప్పారు ఇది? షేక్ ఖాసాది. ఏం చెప్పినాడు? సంగీత్ కా దూసరా నామ్, సంగీతానికి ఇంకొక పేరు ఏదంటే సంజీవని. సంజీవని అంటే, సంజీవని అంటే ఏమి కదా అంటే అమృతం వంటిది. అంటే ఆ సంజీవని పర్వతం అనేది ఉంది కదా, మొక్క అనేది దాని లాంటిది అనమాట. నెక్స్ట్ సంగీత సే క్రోధ్ మిట్ జాతా హై. సంగీతం ద్వారా క్రోధం అనేది, కోపం అనేది తగ్గిపోతుంది అని చెబుతున్నారు అనమాట. నెక్స్ట్ జిన్కే ఆశయ మహాన్ హోతే హై వేహి మహాన్ హోతా హై. ఎవరి ఆశయం అయితే గొప్పదిగా అనిపిస్తుందో అతడే గొప్ప వ్యక్తిగా కనిపిస్తాడు, భారతేంద్ర హరిశ్చంద్ర చెప్పడం అన్నారు. నెక్స్ట్ ఏంటి చెప్పినారు? సంగీత మానవుకి విశ్వవ్యాపి భాష హై. సంగీతము మనిషికి విశ్వవ్యాప్తి భాష లాంటిది అని ఇక్కడ కవి చెబుతూ ఉన్నాడు. ఇది నాన్న లోక్గీత్ నిబంధ్. ఇందులో మీకు ఏవేవి వచ్చినాయో అవన్నీ కూడా రాసేసి వర్క్ బుక్ పాటు క్లాస్ నోట్స్ అది కంప్లీట్ చేసేసి ఓకేనా.